తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాలు మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్టీఆర్గా ప్రసిద్ధుడైన ఆయన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన అతను అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమే కాక రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు. తన 44 ఏళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేశారు. ఆయన 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏక చక్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 3 దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. అయితే ఆయన రాజకీయ జీవితం అలా నల్లేరుపై నడకలా సాగలేదు. అద్భుతమైన విజయాలకు, అవమానకరమైన అపజయాలకు మధ్య తూగుటుయ్యాలలా సాగింది. ఎన్నికల్లో ఓడిపోయిన భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటికీ కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ విజయం సాధించాడు. 1991లో నంద్యాల లోక్సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు నిలబడగా ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు. 1994లో కిలో బియ్యం 2 రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం వంటి హామీలతో మునుపెన్నడూ ఏ పార్టీ కూడా సాధించనని స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారం పడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే అతను రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ ప్రభుత్వ విషయాల్లో విపరీతంగా కలగజేసుకున్నారు అనే ప్రచారంతో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యాడు. అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తర్వాత 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు. 33 ఏళ్ల తెర జీవితంలోనూ 13 ఏళ్ల రాజకీయ జీవితంలోనూ నాయకుడుగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. ఆయన 25వ వర్ధంతి సందర్భంగా ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రాజకీయాలలో ఓ కొత్త ఒరవడి సృష్టించి నేటి తరం రాజకీయ నాయకులకు నేర్చుకోవాల్సిన ఆదర్శవంతమైన పాలన అందించి అమరులైన నందమూరి తారక రామారావుకు జేఎంజే న్యూస్ పుష్పాంజలి ఘటిస్తుంది.